ఓకే సార్, నేను చాలామందిని గమనించాను సార్, ఎస్ఐ దగ్గర కానిస్టేబుల్ జేఎస్ఐ వరకు ఒక డీజీ వరకు కూడా సార్, నేను యూనిఫామ్ చూసినప్పుడు అంతా కూడా చాలామంది షర్ట్ మాత్రం ఇలా మడిచే ఉంటుంది సార్, ఇది ఇటు వరకు మడుస్తారు సార్, ఇది అంటే ఎవరు కూడా కఫ్స్ పెట్టరు, ఇది మడిచే ఉంటుంది, ఏం సార్ కారణం ఏంటి? దిస్ ఇస్ ఇట్ ఈస్ ది వే ఆఫ్ వేరింగ్ ది యూనిఫామ్ సార్. అది ఫుల్ స్లీవ్స్ షర్ట్ ఉండాలి, దాన్ని ఫోల్డ్ చేసి హాఫ్ షీట్స్ లాగా తీసుకురావాలన్నమాట. కొంతమంది హాఫ్ స్లీవ్సే కొట్టిచ్చేస్తుంటారు, మీరు చూసింటారు ఇక్కడ ఫోల్డ్ పెట్టి హాఫ్ స్లీవ్ కొచ్చింది. బట్ యూనిఫామ్ మాకు ఒక యూనిఫామ్ రూల్స్ ఉంటాయి, యూనిఫామ్లో ఎటువంటి కలర్ వేసుకోవాలి, ఎటువంటి షూ వేసుకోవాలి, ఆ షూకి ఎన్ని రంధ్రాలు ఉండాలి, ఇవన్నీ యూనిఫామ్ ప్యాటర్న్ ఉందన్నమాట. ఆ యూనిఫామ్ మనం కుట్టించినప్పుడు యూనిఫామ్ సేస్ ఫుల్ షర్ట్ని ఫోల్డ్ చేసి షోల్డర్స్ తీసుకురావాలి. దిస్ ఈస్ వే యూ హ్యావ్ టు వేర్ ది యూనిఫామ్. ఇలాగా మీరు యూనిఫామ్ వేసుకోవాలి అని ఉన్నది కాబట్టి అందరూ ఇలాగ చేయాలి. హాఫ్ షర్ట్ వేసి మర్చింటారు కదా, చాలామంది హాఫ్ షర్ట్ వేస్తారు, బట్ హాఫ్ షర్ట్ లేదు మా రూల్స్లో. బేసికలీ ఫుల్ షర్ట్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సార్ షూకి రంధ్రాలు అన్నారు, అదేంటి సార్? అది ఫైవ్ మన లేస్లు ఉన్నాయి కదా, కొంతమంది ఇప్పుడు ఏమో స్లిపాన్స్ అని వచ్చాయి, వితౌట్ లేస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మూడు రంధ్రాలు, రెండు రంధ్రాలు, ఇది ఫైవ్ హోల్స్ తప్పనిసరిగా ఉండాలి దాంట్లో. షూ ఫైవ్ హోల్స్ ఉండాలి, ఉన్నాయి ఫైవ్ హోల్స్ ఉన్నాయి. తర్వాత వీటిని ఆక్స్ఫర్డ్ షూస్ అంటారనమాట. ఈ ఆక్స్ఫర్డ్ షూసే వేసుకోవాలి, దానికి ట్యాన్ బ్రౌన్ కలర్ అని ఉంటుంది అనమాట. మనకి ఇష్టం వచ్చినగా ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ షూస్ వస్తున్నాయి కదా, ముందర చూపుకున్నాయి, అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, హీల్స్ ఉన్నాయి అని కాకుండా దేర్ ఈ స్పెసిఫిక్ రూల్స్ ఫర్ వేరింగ్ ది యూనిఫామ్. ఓకే సార్. సార్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు ముందు అంటే ఎంపికకు వచ్చే సమయంలో కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంపిక జరిగే సమయంలో మాత్రం చాలా బాడీ ఫిట్గా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండాలి, అది ఇది అంటారు సార్. వచ్చిన తర్వాత మనిషి పొట్టలు పెంచుకొని అంతా కూడా ఇదవుతారు సార్. ఆ పరిస్థితులు ఎట్లా సార్? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క మా డిపార్ట్మెంట్ కాకుండా యూనిఫామ్డ్ సర్వీసెస్లో ప్రతి ఒక్కరికి సెలక్షన్ జరిగే ముందు ఒక ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇంత హైట్ ఉండాలి, ఇంత చెస్ట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి. ఇట్ ఈస్ ఈవెన్ ఎన్పిఎస్ ఆఫీసర్స్ కూడా అట్ ది ఎంట్రన్స్ లెవెల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం వెళ్ళాలంటే ఐపీఎస్ ఆప్ట్ చేసుకుంటే నీకు ఇంత మినిమం హైట్ ఉండాలి, ఇంత చెస్ట్ ఉండాలి, హెల్తీగా ఉండాలి, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. ఎంత హైట్ ఉండాలి సార్? నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలన్నమాట మినిమం అది. దాని తర్వాత కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, ఈ బౌ లెగ్స్ ఉండకూడదు. ఈ దేర్ ఆర్ సర్టన్ రెగ్యులేషన్స్ ఫర్ ఐపీఎస్ సెలెక్ట్ చేసుకోవాలంటే. అలాగే స్టేట్ పోలీసులో కూడా మీరు సబ్ కానిస్టేబుల్ కావాలనుకున్నా, సబ్ ఇన్స్పెక్టర్ కావాలనుకున్నా, డివైఎస్పి కావాలన్నా, డిఎస్పి, ఎందుకంటే మూడు లెవెల్లో స్టేట్లో రిక్రూట్మెంట్ అవుతుంది, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పి లెవెల్లో. అక్కడ కూడా ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఒక ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫిజికల్ స్టాండర్డ్స్ యాజ్ ఫర్ అస్ హైట్ అండ్ వెయిట్ ఈస్ కన్సర్న్. అది కాకుండా మళ్ళీ మీ శక్తి సామర్థ్యం ఏముంది, ఫిజికల్ యాక్టివిటీ చేయడంలో మీ సామర్థ్యం ఏముందని దానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఒక 5 కిలోమీటర్లు రన్నింగ్, హై జంపు, లాంగ్ జంపు, షార్ట్ పుట్స్, ఈ గడియలు ఉంటాయన్నమాట. ఈ మినిమం స్టాండర్డ్స్ ఎందుకు ఉంటాయంటే బికాస్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం ఫిజికల్ యాక్టివిటీతో కూడింది పనులు ఉంటాయి. ఇందులో మీరు చాలా కాలం చాలా దూరం నడవాల్సి వస్తుంది, ఒక క్రిమినల్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది, గోడలు దూకాల్సి వస్తుంది, ఒక విఐపి డ్యూటీలో గంటలు నిలబడుకోవాల్సి వస్తుంది. సో ఫిజికల్ సామర్థ్యం అనేది కొంచెం ఉండాలని ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ పెడతారన్నమాట. సెలెక్ట్ అయ్యేంత వరకు మేము చాలా కేర్ఫుల్గా ఉంటాం. ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ పోలీసు వాడి డ్యూటీసు రెగ్యులర్గా ఉండవు, 10 నుంచి 5 గంటలలాగా డ్యూటీలు ఉండవు అనమాట. ఒకరోజు ఉదయం 5 గంటలకు వస్తాడు, ఒకరోజు 11 ఇంటికి వస్తాడు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చాడంటే వాడు తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్తాడో వాడికి తెలియదు. ఒక్కోసారి 2 రోజులు 3 రోజులైనా డ్యూటీలు అలాగనే కంటిన్యూ చేస్తుంటారు. మీరు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎటువంటి పండుగలు వచ్చినా, హిందువుల పండుగలు, ముస్లిం పండుగలు, క్రిస్టియన్ పండుగలు, ఏ పండుగలు వచ్చినా అందరికంటే ముందు రోడ్లలో నిలబడి బందోబస్తు వీడే చేయాలన్నమాట. వీడికి టైం ఉండదు బేసికలీ, అంటే ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో టైం ఉండదు. జనరల్గా మామూలుగా వ్యాయామం చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు 5:30 to 6 గంటలకు లేస్తారు, 1 గంట వాకింగ్కి వెళ్తారు, ఫిజికల్ యాక్టివ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తారు, మళ్ళీ రెడీ అయ్యి 10 గంటలకు ఆఫీస్కి వెళ్తారు. మా ఎస్పెషలీ 90% ఆఫ్ మై వర్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు, మిగిలిన వాళ్ళందరూ సూపర్వైజరీ ఆఫీసర్, సిఐఈ, డివైఎస్పి. వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ సూపర్వైజరీ ఆఫీసర్ 10-15% ఉంది, 80-85% ఈ కానిస్టేబుల్ వాళ్ళు స్టేషన్ రన్ చేయడము, డ్రైవింగ్ చేయడము, బందోబస్తు చేయడము వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట. వాడు అందరికంటే ముందు డ్యూటీకి రావాలి. వాడు వచ్చేదానికి అప్పుడు ఇంటి దగ్గర దూరంగా ఉంటాడు, లేచి వచ్చి డ్యూటీ చేసి మళ్ళీ లేట్ అయిపోద్ది,
పడుకొని పోతాడు. ఈ విల్ నాట్ గెట్ టైమ్ టు షేప్ హిమ్సెల్ఫ్. ఆడికి సమయానికి సరిగా తిండు. సరిగా తిండంటే ఒక ప్యాటర్న్లో ఉంటే మీకు ఆరోగ్యంగా ఉంటాము. ఒకరోజు 2 గంటలకు తింటాను, ఒకరోజు 4 గంటలు తింటాను, ఒకరోజు తిన్ను. ఈ మ్యాటర్లో వాడికి పాపం ఈ డి విల్ నాట్ గెట్ టైమ్ టు షేప్ హిస్ బాడీ. బట్ కొంతమంది మాత్రం అది ఎన్ని పనులు ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర కొంచెం టైం తీసుకొని వాడు పెట్టుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం పాపం వాళ్ళకి టైం లేక ఈ ఎప్పుడంటే అప్పుడు తినడం, ఎలాగంటే పడుకోవడం. తర్వాత ప్రెజర్ ఎక్కువ ఈ డిపార్ట్మెంట్లో, పోలీస్ టెన్షన్స్ ప్రెజర్స్ ఎక్కువ. దాంతో చాలామంది ఈ వ్యాయామం చేయడం మానేసి కొంచెం షేపులన్నీ పోగొట్టుకుంటుంటారు. అలా షేప్ అవుట్ అయినప్పుడు పైనుంచి ఏమైనా వాళ్ళకి ఒత్తిడి రావడము, యాక్షన్స్? షేప్ అవుట్ ముందు పైన నుంచి కానీ ఎప్పటి నుంచి కానీ వీ ఆల్వేస్ టెల్ అవర్ పీపుల్ టు మెయింటైన్ సమ్ స్టాండర్డ్స్. కొంచెం దానికి చాలా చాలామంది వాళ్ళకి తగ్గినట్టుగా మళ్ళీ అక్కడ ప్రతి సాయంకాలం ఫ్రీగా ఉండే పోలీస్ స్టేషన్స్లో కూడా జిమ్స్ ఏర్పాటు చేస్తారు, వాలీబాల్స్ పెడతారు, ఆడుకోండి అని చెప్తారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తుంటారు. ఎస్, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటారు. మళ్ళీ బాడీ ఏజ్ అయిపోతుంది వాళ్ళకి, ఆ ఏజ్లో మళ్ళీ వాళ్ళని ఈ బలవంతంగా చేయడం అనేది కొంచెం కష్టపడుతుంది. అది ఇండివిజువల్గా ఎవరికైతే కెపాసిటీ, హూఎవర్ వాంట్స్ టు లుక్ లైక్ ఫిట్ మ్యాన్, వాడు ఫిట్నెస్లో ఉంటాడు అది. బట్ జనరల్లీ డిపార్ట్మెంట్ ఆల్సో చెప్తూ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటుంది అన్నమాట, ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలి అని.